हेलो अंडी हाई वेलकम टू अवर चैनल ट्रेंड ट्रेडर तेलुगु नेन मी नरेश रेपटी निफ्टी अंड बैंक निफ्टी अनालिसिस చేసుకోవడానికి మళ్ళీ మే ముందుకు వచ్చేసానండి చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్ మన ఛానల్ కి గనుక న్యూ వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ లో ఉన్న కంటెంట్ చూడండి దాని తర్వాత మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ని కూడా క్లిక్ చేయండి అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ నేను ఇంట్రా డే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇంట్రా డే లో ట్రెండ్ కూడా చెప్తాను సో మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ ని అండ్ మనం అనాలసిస్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సో మార్కెట్ మార్నింగ్ అవర్స్ ను చూసినట్టయితే మార్కెట్ అనేది నెగిటివ్ గా ఫస్ట్ క్యాండిల్ 915 క్యాండిల్ ఫామ్ చేసింది దాని తర్వాత మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే నిన్న మార్కెట్ అయితే మూవ్ చేసిందో సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ మార్కెట్ కన్నా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ లో డే హై కూడా బ్రేక్ అయింది నిఫ్టీలో డే హై బ్రేక్ అయింది బట్ ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ అయింది సో ఎందుకంటే మార్కెట్ అనేది 18,830 నుంచి 18,890 వరకు ఇదంతా కూడా రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరలోకి వచ్చింది కాబట్టి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ అదేవిధంగా నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పటికీ నిఫ్టీలో 18,700 మార్నింగ్ చూసినట్టయితే మంచి సపోర్ట్ అనేది ఉండే సో మార్కెట్ అంతగా ఫాలో అవ్వలేదు కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అంతగా ఫాలో అవ్వలేదు 18,700 లెవెల్ ని మార్కెట్ లాస్ట్ వరకు కూడా హోల్డ్ చేసింది బట్ ఇప్పుడు మార్కెట్ అనేది క్లోజ్ చేసింది సో రేపు డౌన్ సైడ్ రావచ్చు అంటే ఏదైతే ఇవాళ డే లో ఉందో దాని లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి రేపు నిఫ్టీ కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ వస్తే 18,650 సపోర్ట్ ఉంది సో 18,650 అండ్ 18,500 బిలో మార్కెట్ వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ మార్కెట్ అనేది ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ వచ్చినట్టు సో అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పటి వరకు కూడా మార్కెట్ అనేది స్టిల్ పాజిటివ్ సైడే నిఫ్టీలో ఉంది సో నిఫ్టీలో అగ్రెసివ్గా వెళ్ళి మళ్ళీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకండి రేపు మార్కెట్ అనేది అట్లీస్ట్ మార్కెట్ 18,650 ఆర్ 18,600 బిలో మార్కెట్ క్లోజ్ అవుతే అప్పుడు మనం డౌన్ సైడ్ పీఈ సైడ్ ప్లాన్ చేయండి సో ఇంట్రాడేలో మూవ్ వచ్చినప్పటికీ మార్కెట్ ఇవాళ ఇంట్రాడేలో అప్ సైడ్ నుంచి రిజెక్ట్ చేసింది బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉండడం వల్ల సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్కి రీచ్ అయింది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది స్టిల్ నిఫ్టీ అనేది హైయర్ టైం ఫ్రేమ్లో సో ఇంకా కూడా పాజిటివ్ ఉంది ఈ లెవెల్స్ కిందికి వచ్చిన తర్వాతనే నిఫ్టీలో పీఈ సైడ్ ఎంట్రీ తీసుకోండి అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న కూడా చెప్పాను బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉంది వీక్గా కనిపిస్తుంది అని చెప్పి సో బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళకైతే జాక్ పాట్ ఎక్స్పైరీ అయి ఉండాలి సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే నిన్న మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది సో ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది రిజెక్ట్ చేస్తుంది ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అని చెప్పి ఈ ట్రెండ్ లైన్ అబోవ్ ఆర్ ఇక్కడ మనకైతే 44,150 అబోవ్ అవుతేనే అప్పుడు మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు అని మాట్లాడుకున్నాం మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ 44,100 బిలో నుంచే మార్కెట్ రిజెక్ట్ చేసింది మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ నుంచి సో కంటిన్యూస్లీ 43,900 సో 43,900 బిలో మార్కెట్లో ఏదైతే నిన్న డే లో ఉందో ఇది దీని కిందికి వస్తే మనం పీఈలో ప్లాన్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం సో మార్కెట్ అదేవిధంగా సేమ్ ఫాలో అయింది మన ప్లాన్ని మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చింది నిన్న మనం టార్గెట్స్ అనుకున్నాం 43,600 అండ్ 43,400 వరకు రావచ్చు మార్కెట్ అని చెప్పి సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ 43,400 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది సో 43,400 అండ్ 43లో మార్కెట్ క్లోజ్ అయింది సో ఇక్కడ మార్కెట్ రేపు ఈ 43,400 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి సో మళ్ళీ రేపు మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్ 43,000 లెవెల్ వరకు రావచ్చు కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇవాళ ఏదైతే రేంజ్ బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది కదా ఒక ఎక్స్పైరీ అనేది ఒక షార్ప్ డౌన్ సైడ్ ఫాల్ వచ్చింది సో రేపు మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అరౌండ్ 43,500 టు 43,000 లెవెల్ మధ్యలో 43,500 టు 43,000 మధ్యలో సో 43,500 రెసిస్టెన్స్ అండ్ 43,000 అనేది సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మార్కెట్ రేపు సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 43,700 ఆర్ 43,800 బ్రేక్ అవ్వాలి సో అప్పుడే అప్ సైడ్లో మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కూడా అంత స్ట్రాంగ్ కాదు ఫ్యూ డేస్ మాత్రం నేను బేరిషే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్లీ మనం ఈ రేంజ్ చూసామనుకోండి 44,500 టు 44,000 లెవెల్ని మార్కెట్ కంటిన్యూస్లీ 44,500 టు 44,000 ఆర్ 43,900 లెవెల్ని కంటిన్యూస్లీ మార్కెట్ చాపీగా ఉండి ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది ఇప్పుడు ఆ రేంజ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది రేంజ్ అప్ సైడ్లో సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు ఫ్యూ డేస్ మార్కెట్ అనేది డౌన్ సైడే ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో సో బేరిషే
ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూ డేస్ మార్కెట్. సో ఇప్పుడైతే 43,500 బిలో నేను బెరీషే ఉన్నాను. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదే మనం ఫిన్నిఫ్టీకి వస్తే, ఫిన్నిఫ్టీ కూడా నిన్న మనం అనుకున్నాం 19,400 బిలో బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ 19,200 వరకు రావచ్చు అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 19,400 టు 19,600 మధ్యలో చాలాసార్లు మార్కెట్ కన్సాలిడేషన్ చేసింది. ఇది ఒక సపోర్ట్లోకి యాక్ట్ చేసింది, ఒక రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది. ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయిపోయింది. ఈ కన్సాలిడేషన్ ఏదైతే జరిగిన రేంజ్ ఉందో అది బ్రేక్ అయింది, మార్కెట్ 19,200 వరకు ఫాల్ అయింది. సో ఫర్దర్ రేపు కూడా ఫాల్ అవ్వచ్చు అంటే 19,200 బిలో వస్తే మార్కెట్ 19,100 వరకు రావచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ రేపు సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రేపు కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా మార్కెట్ అనేది వయ్యాల ట్రెండింగ్ ఉంది కాబట్టి రేపు కన్సాలిడేషన్ అండ్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ వస్తే మనకి డౌన్ సైడ్ 43,000 లెవెల్ వరకు రావచ్చు, అండ్ 43,000 టు 43,500 మధ్యలో ఉండొచ్చు. అదే ఫిన్నిఫ్టీకి వచ్చేస్తే 19,100 టు 19,200-250 మధ్యలో మార్కెట్ రేపు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఫిన్నిఫ్టీలో 19,100 నెక్స్ట్ సపోర్ట్ ఉంది, అండ్ 19,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్లో 19,250 అండ్ 19,350 లెవెల్ అనేది మార్కెట్కి రెసిస్టెన్స్ ఉంది ఫిన్నిఫ్టీలో. ఇది మనకి ఫిన్నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ ఇప్పుడు ఇంకా కూడా నెగిటివ్ టర్న్ అవుట్ కాలేదు కంప్లీట్లీ. సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ టర్న్ అయింది, 43,500 లెవెల్ బ్రేక్ అయిపోయింది, అండ్ ఫిన్ నిఫ్టీ 19,400 లెవెల్ బ్రేక్ అయిపోయింది. సో రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ రేపు నిఫ్టీ వచ్చేసి 18,650 ఆర్ 18,600 బిలో వస్తే అప్పుడు మనం బెరీష్ ఉండొచ్చు నిఫ్టీలో కూడా. సో వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. 18,700 లెవెల్ దగ్గర చూసినట్టయితే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది, సపోర్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది. సో అప్ సైడ్లో 18,700 రెసిస్టెన్స్ ఉంది, అండ్ 18,800 కూడా మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. 1,00,000 ఇక్కడ ఓఐ యాడ్ అయింది, ఇక్కడ కూడా 1,00,000 ప్లస్ ఓఐ యాడ్ అయింది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 18,600 అండ్ 18,500 సపోర్ట్స్ కనిపిస్తున్నాయి మనకి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ 43,500 లెవెల్ అనేది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది అప్ సైడ్లో, అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా కూడా ఎక్కువ కనిపిస్తుంది 44,000 లెవెల్లో. అండ్ డౌన్ సైడ్ 43,000 సపోర్ట్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి 16,000 ఉంది. అంటే సపోర్ట్ చాలా వీక్గా ఉంది, రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ కూడా రావచ్చు. సో యాజ్ పర్ ఆప్షన్ చైన్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఎస్జిఎస్ నిఫ్టీ చూసుకుందాం. సో ఎస్జిఎస్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ. సో ఎస్జిఎస్ నిఫ్టీ వచ్చేసి ఇది కూడా నెగిటివ్ ఇండికేషన్ ఇస్తుంది, 18,755లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ చూస్తే ఇక్కడ కూడా మార్కెట్ 18,600 లెవెల్ ఆర్ 650 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ 18,500 వరకు కూడా ఎస్జిఎస్ నిఫ్టీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ అనేది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది నిఫ్టీకి. అండ్ సిఎన్బిసి వెబ్సైట్కి వద్దాం. సో సిఎన్బిసి వెబ్సైట్ పైన యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఇండికేషన్ ఇస్తున్నాయి, అండ్ ప్రీ మార్కెట్స్ డౌ ఫ్యూచర్స్ కూడా మనకి నెగిటివ్ చూపిస్తున్నాయి. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్ సైన్ చూపిస్తున్నాయి, మన మార్కెట్స్ కూడా నెగిటివ్ సెంటిమెంటే చూపిస్తుంది. సో ఫర్దర్ ఫాల్ అనేది రేపు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ మార్కెట్ ఫాలో అయింది, 6,500 పాయింట్స్ ఫాలో అయింది కాబట్టి. సో రేపు కూడా ఒక 100 పాయింట్స్ ఫాలో అయ్యి మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అగ్రెసివ్గా ఎంట్రీస్ అయితే తీసుకోకండి. సో కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. సో సైడ్ వేస్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపు. సో దాని తర్వాత కూడా మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో కంటెంట్ వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ మన ఛానల్ని ఫాలో చేయట్లేదు. సో ఇక్కడ నుంచి మీరు ఇలా చేస్తే నేను కూడా కంటిన్యూషన్లో వీడియోస్ వేయలేను. సో నేను కూడా స్టాప్ చేయాల్సి వస్తుంది మన యూట్యూబ్ ఛానల్ని. సో నాకు కూడా మోటివేషన్గా మీరు, నేను కూడా రెగ్యులర్ వీడియోస్ వేయాలంటే మీరు కూడా లైక్ షేర్ కమెంట్ చేస్తేనే నేను కూడా మోటివేట్ ఉంటాను, నేను కూడా డైలీ బేసిస్ పైన అనాలిసిస్ అనేది చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.